విద్యార్థులందరికీ మా నమస్కారాలు. ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులారా, 4వ పాఠంలో మనం విశేషణాలను గురించి, క్రియా విశేషణాలను గురించి చర్చించాం. ఈనాటి కార్యక్రమంలో మనం ప్రత్యేకంగా సంఖ్యావాచక విశేషణాలను గురించి నేర్చుకుంటాం. శ్రద్ధగా వినండి. విశేషణాలు 2వ భాగం, సంఖ్యా వాచక విశేషణాలు, న్యూమెరికల్ అడ్జెక్టివ్స్. నామవాచకాల సర్వనామాల రంగు, గుణం లాంటి విశేషాలను తెలిపేవి విశేషణాలు. ఈరోజు మనం సంఖ్యావాచక విశేషణాల గురించి చర్చిస్తాం. సంఖ్యలను తెలిపేవి సంఖ్యావాచక విశేషణాలు. జంతువులకు, వస్తువులకు ఉపయోగపడే విశేషణాలు. ఉదాహరణకు, 1, 2, 3 మొదలైనవి. కింది ఉదాహరణలను చూడండి. ఉదా 2 కలాలు, 10 కుక్కలు, 12 మాసాలు, 20 రూపాయలు మొదలైనవి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23, 30. 40, 50, 60, 70. ఎనభై, 90, 100 లేదా 100, 101, 110, 115, 120, 150, 190, 200, 300, 470. 1000, 1200, 3000, 10000. 100, 200,000, 1,000,000, 1,000,000. రెండు
కోట్లు, 10 కోట్లు. మానవులకు ఉపయోగపడే సంఖ్యా రూపాలు, ఉదాహరణకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 లాంటివి. కింది పట్టికను గుర్తించండి. 1 లేదా 1, 2, 3, 4. ఐదుగురు, 6గురు, 7గురు, 8 మంది, 9 మంది, 10 మంది, 20 మంది, 50 మంది. కింది ఉదాహరణలను చూడండి. ఇద్దరు స్త్రీలు, 6గురు పిల్లలు, 10 మంది అమ్మాయిలు, 100 మంది భక్తులు. సంఖ్యలను తెలిపేవి సంఖ్యావాచక విశేషణాలు. మానవులకు ఉపయోగపడేవి, ఉదాహరణకు 2, 4, 8 మంది మొదలైనవి. వస్తువులకు, జంతువులకు ఉపయోగపడేవి, ఉదా 2, 5, 20 మొదలైనవి. విద్యార్థులారా, ఈ కార్యక్రమంలో చూపించినట్టు మీరు సంఖ్యావాచక విశేషణాలను బాగా వినియోగించండి. కానీ ఒక విషయం గుర్తించండి, మానవులకు లేదా మనుషులకు 1, 2, 3, 4 అని చెప్తే, వస్తువులకు, జంతువులకు 1, 2, 3 అని చెప్పవలసినది. సంఖ్యావాచక విశేషణాలను ఎలా వాడాలో మీరు బాగా గ్రహించారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సెలవు. ధన్యవాదం. నమస్కారం.